హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డయాగ్రామ్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనకు ఒక రెండు కాయిల్స్ కనబడతా ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ కాయిల్ యాజ్ వెల్ యాజ్ ద రైట్ సైడ్ కాయిల్. ఈ లెఫ్ట్ సైడ్ కాయిల్కేమో మనం ఏసీ సప్లై ఇచ్చాం, రైట్ సైడ్ ఏమో లోడ్ అనేది కనెక్ట్ చేసాం. దేనికైతే సప్లై అనేది మనం ఇస్తామో దాన్ని మనం ప్రైమరీ వైండింగ్ అని అంటాం. ఇట్ ఈస్ ప్రైమరీ వైండింగ్. ఈ ప్రైమరీ వైండింగ్ ఇక్కడ ఉన్న టర్న్స్ ఉన్నాయి కదా, వీటిని ఇట్లాగా వౌండ్ చేయటాన్ని వీటిని టర్న్స్ అంటారు. ఈ ప్రైమరీ టర్న్స్ని N1 లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. అలాగే సెకండరీ టర్న్స్ ఏవైతే, సెకండరీ వైండింగ్ అనేది దేన్ని అంటాము అంటే లోడ్ ఏదైతే కనెక్ట్ చేసామో, లోడ్ ఇన్ ద సెన్స్ యూటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఇక్కడ ఈ లోడ్ ఏదైతే ఉందో దానికి కనుక అటాచ్ చేసిన వైండింగ్ని సెకండరీ వైండింగ్ అంటాం. ఈ టర్న్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం N2తో రిప్రజెంటేషన్ చేస్తాము. నెక్స్ట్ ఒక కీ అబ్జర్వేషన్ ఏంటంటే, ప్రైమరీ వైండింగ్కి సెకండరీ వైండింగ్కి ఇక్కడ ఏ వైర్ కనెక్షన్ కూడా లేదు, అది అబ్జర్వ్ చేయాలి. అంటే ఒక కండక్టర్ తీసుకొని దీనికి అసలుకి ఎలక్ట్రికల్గా కనెక్షన్ అనేది ఏమీ లేదు. అందుకని దీన్ని మనము ఈ టూ వైండింగ్స్ ఎలక్ట్రికల్లీ సపరేటెడ్, దే ఆర్ ఎలక్ట్రికల్లీ సపరేటెడ్ అంటాము. నెక్స్ట్ ఒక డాటెడ్ లైన్ అనేది కనపడతా ఉంది. ఈ డాటెడ్ లైన్ ఏదైతే ఉందో, ఇక్కడ ఈ డాటెడ్ లైన్ ఉందో, ఈ డాటెడ్ లైన్ని మనం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటాం. ఈ డాటెడ్ లైన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈ కాయిల్స్లు చూడండి మనకి లింక్ అయి ఉంది. అందుకని ఎలక్ట్రికల్లీ సపరేటెడ్ బట్ మ్యాగ్నెటికల్గా ఇవి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. మ్యాగ్నెటికల్గా ఎందుకు కనెక్ట్ అయ్యి ఉన్నాయి అంటే కనుక, సో దట్ ఈస్ మ్యాగ్నెటికల్లీ లింక్డ్ బికాస్ ద ఫ్లక్స్ ఈజ్ ఫ్లోయింగ్ హియర్ ప్రైమరీ టు ద సెకండరీ, దట్ ఈస్ ద రీజన్. ఈ రెండు కూడా ఇండక్టివ్ కాయిల్స్. నెక్స్ట్ మనం హ్యాచింగ్ చేసింది ఏదైతే ఉందో ఇక్కడ మీకు కనపడుతుంది అనుకుంటున్నాను. ఈ పర్టిక్యులర్గా దీన్ని లామినేషన్ అంటారు, లామినేటెడ్ కోర్ అంట. దీనికి మనం స్టీల్, సిలికాన్ స్టీల్, ఆ స్టీల్లో ఎక్కువగా సిలికాన్ మెటీరియల్ అనేది యూజ్ చేస్తాము. ఇది ఎందుకు ఇట్లాగా హ్యాచింగ్ లాగా కనపడుతుంది కదా, దాన్ని కట్ చేయటం, ప్రాపర్గా కట్ చేయటం అంటారు. ఇప్పుడు ఇలా ఉంది, ఒక ఎల్ షేప్ ఉంది చూసారా, దీన్ని కొంచెం సపరేట్ చేస్తాం. నెక్స్ట్ ఈ షేప్ ఒకలాగా చేస్తాం, ఐ షేప్ ఒకటి చేస్తాం, వీటన్నిటిని లింబ్స్ అంటారు. అలాగే ఎందుకు ప్రాపర్గా కట్ చేయాలి, వీటి అన్నిటిని అలాగే అరేంజ్ చేయాలి అంటే, ఎడ్డీ కరెంట్ లాస్ అనేది ఒకటి ఉంటుంది. ఈ ఎడ్డీ కరెంట్ లాస్ని మినిమైజ్ చేయాలి. ఎడ్డీ కరెంట్ లాస్ని మినిమైజ్ చేయటానికి కోర్ని మనం లామినేషన్ చేస్తాం. నెక్స్ట్ ఇందాక సిలికాన్ స్టీల్ అంటే ఒక స్టీల్ కోర్కి ఒక సిలికాన్ మెటీరియల్ ఎక్కువగా యూజ్ చేస్తాము. అది ఎందుకు యూజ్ చేయాలి అంటే, హిస్టసిస్ లాస్ అనేది ఉంది, ఆ హిస్టసిస్ లాస్ని మినిమైజ్ చేయటానికి మనం సిలికాన్ స్టీల్ అంటే స్టీల్ మెటీరియల్లో ఆ సిలికాన్ ఎక్కువగా ఇచ్చేస్తాం. ఇప్పుడు ఈ కోర్ ఏం చేస్తుంది అంటే, ఇందాక మనము మ్యాగ్నెటికల్లీ లింక్డ్ అని చెప్పాం కదా, ఈ మ్యాగ్నెటికల్గా లింక్ అవ్వాలి అంటే దీనికి ఒక పాత్ ఫ్లో అవటానికి ఒక పాత్ కావాలి, ఈ ఫ్లక్స్ ఫ్లో అవటానికి పాత్ కావాలి. ఆ పాత్ ఈ కోర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ వీటిల్లో మనకి టైప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఇంకొక వర్డ్ ఏంటంటే రిలక్టెన్స్ అనే వర్డ్ మనకు తెలియాలి. ఈ రిలక్టెన్స్ అంటే ఏంటంటే, రెసిస్టెన్స్ మీకు ఐడియా ఉంటే కనుక, రెసిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ అపోజిషన్ టు కరెంట్ అంటాం. అట్లాగే రిలక్టెన్స్ అపోజిషన్ టు ఫ్లక్స్. ఇప్పుడు ఈ రిలక్టెన్స్ ఎక్కువగా ఉందనుకోండి, మెయిన్ ఫ్లక్స్ ఏదైతే ఉందో అదంతా కూడా డిమాలిష్ అయిపోతుంది. అందుకని ఈ రిలక్టెన్స్ పాత్ మ్యాక్సిమం మనము తగ్గించేసారు. అందుకని ఇందాక షేప్స్, ఈ కోర్ని షేప్స్ చేసి చివరిలో కొంచెం గ్యాప్ ఉంటుంది, ఇట్లాగా ఈ షేపు, ఐ షేపు, నెక్స్ట్ ఎల్ షేపు ఇలా చేస్తాము. ఇలా చేసినాక వీటిలో ఏదైతే చివరిలో కొంచెం గ్యాప్ ఇట్లా పెట్టుకున్నా, దేనికంటే ఈ రిలక్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా తగ్గించడానికి, ఆ హై రిలక్టెన్స్ని తగ్గించడానికి ఆ జాయింట్స్ దగ్గర కొంచెం ఎయిర్ గ్యాప్ లాగా ఉంచుతాం. దానివల్ల మనకి ఫ్లక్స్ అనేది లాస్ తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వీటిలో టైప్స్ కూడా ఉన్నాయి. ఆ టైప్స్ ఏంటంటే, అకార్డింగ్ టు ఒక్కొక్క బేస్ చేసుకొని మనం డివైడ్ చేస్తాము. హియర్ ఐఎమ్ షోయింగ్ ద
ఫ్లో చార్ట్ రిగార్డింగ్ టు ద టైప్స్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్. జస్ట్ నేను ఇక్కడ లిస్ట్ అవుట్ చేస్తాను, మీరు కావాలంటే బ్రీఫ్గా రాసుకోండి. బేస్డ్ ఆన్ కన్స్ట్రక్షన్, ఇందాక ఒక డయాగ్రామ్ చూపించాం కదా, అది దాని వైండింగ్ మీరు అబ్జర్వ్ చేస్తే అవుట్ సైడ్ ఉంది, కోర్ ఇన్సైడ్ ఉంది, వైండింగ్ అవుట్ సైడ్ ఉంది, దాన్ని కోర్ టైప్ అంటాం. ఇది బేస్డ్ ఆన్ కన్స్ట్రక్షన్. వైండింగ్ అలక లోపల ఉందనుకో, నేను ఇప్పుడు జస్ట్ ఒక సింపుల్గా ఇలా డ్రా చేస్తాను. ఇందాక ఈ షేప్ అన్నాం కదా, అంటే ఇది ఒక ఈ షేప్ టైపు, ఇలా కట్ చేస్తాం. ఇప్పుడు దీని లోపల వైండింగ్ ఉంచుతాం. ఇందాకేమో కోర్కి బయట వైండింగ్ ఉంటే దాన్ని కోర్ టైప్ అంటాము, వైండింగ్ లోపల ఉంటే కనుక దాన్ని షెల్ టైప్ అంటాం. నెక్స్ట్ వోల్టేజ్ లెవెల్స్, ఏదైతే ఈ వోల్టేజ్ లెవెల్స్ అని లేకపోతే బేస్డ్ ఆన్ ద పర్పస్ అని కూడా అంటారు, స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అండ్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. ఈ స్టెప్ అప్ స్టెప్ డౌన్ని ఎట్లాగా మనం డినోట్ చేస్తాము అంటే, ఫర్ సపోజ్ ప్రైమరీ వైండింగ్ ఎక్కువగా ఉంది, సెకండరీ వైండింగ్ తక్కువగా ఉందనుకోండి. లెటెస్ట్ ప్రైమరీ ఈజ్ హై అండ్ సెకండరీ ఈజ్ లో. ఇప్పుడు చూడండి ఈ టర్న్స్, మనం ఏదైతే N2 అనుకున్నాం కదా, ఈ టర్న్స్ అనేవి తక్కువగా ఉన్నాయి, ఇవి ఎక్కువగా ఉన్నాయి. అంటే N1 ఈజ్ గ్రేటర్ దాన్ N2 అనుకోండి, ఇక్కడ వోల్టేజ్ తగ్గుతుంది దీనివల్ల, దాన్ని మనము స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. దీన్ని రివర్స్ చేస్తే కనుక స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్గా ఉంటుంది. నెక్స్ట్ అకార్డింగ్ టు సప్లై, ఇప్పుడు మనం సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అట్లాగే త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ కూడా బేస్డ్ ఆన్ మనం అప్లై చేసే ఏదైతే ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని సింగిల్ ఫేజా త్రీ ఫేజా. లెటర్ ఆన్ దట్ అప్లికేషన్ యూస్, ఎక్కడెక్కడ ఈ సరి ఈ ట్రాన్స్ఫార్మర్స్ని ఏ ప్లేస్లో మనం ఉన్నప్పుడు, పవర్ ప్లాంట్స్లో యూస్ చేసేది పవర్ ట్రాన్స్ఫార్మర్, మనకి ఏదైతే జనరేషన్ వోల్టేజ్ ఉంటుందో అది ఇండియా రేంజ్ కొంచెం తక్కువగా ఉంటుంది, మళ్ళీ దాన్ని మనం స్టెప్అప్గా అక్కడ ప్లాంట్స్లో యూస్ చేసేదాన్ని పవర్ ట్రాన్స్ఫార్మర్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్. ఇంకా తర్వాత ఇప్పుడు మనం ఇప్పుడు స్ట్రీట్స్ దగ్గర చూడవచ్చు, ఇప్పుడు సబ్ స్టేషన్స్ ఇట్లాగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్, ఏదైతే ఇంకా లోడ్ కనెక్ట్ చేయటం. నెక్స్ట్ ఐటీ ఇట్లా అంటే ఇది ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్, ల్యాబ్లో మనము అబ్జర్వ్ చేస్తే అమ్మీటర్, వోల్ట్ మీటర్ ఇవన్నీ కూడా తక్కువ రేంజ్లో మెజర్ చేయడానికి. వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ హై ట్రాన్స్మిషన్ లైన్స్ వాటిని కనుక మనము మెజర్ చేయాలి అంటే, వాటిని ప్రొటెక్ట్ చేయాలి అంటే మనకి కరెంట్ ట్రాన్స్ఫార్మర్, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ వేర్ హై వాల్యూస్, వాటిని మెజర్ చేయడానికి. నెక్స్ట్ పర్టికులర్గా ఇక్కడ ఇందాక ఎలక్ట్రికల్గా ప్రైమరీ వైండింగ్, సెకండరీ వైండింగు వాటికి ఏది కూడా ఎలక్ట్రికల్ కనెక్షన్ లేదు మ్యాగ్నెటికల్గా, మరి బికాస్ ఆఫ్ ద లోడ్, టెంపరేచర్ అదంతా హీట్ జనరేట్ అవుతూ ఉంటుంది కాబట్టి దానిలో మనం ఆయిల్ అనేది యూస్ చేస్తాం, దాన్ని ఇన్సులేటింగ్ ఆయిల్ అంటాము. ఆయిల్ కూలింగ్ పర్పస్ యాజ్ వెల్ యాజ్ ఇన్సులేటింగ్ పర్పస్ కూడా యూజ్ అవుతుంది. ఆ కూలింగ్ పర్పస్ ఒకటి ఆయిల్ కూల్డ్, నెక్స్ట్ ఎయిర్ కూల్డ్, తర్వాత ఈ ఆయిల్లోనే సెల్ఫ్ కూల్డ్ కూడా ఉంటుంది. సో ఈ అబ్జర్వేషన్ని కీప్ ఇట్ మైండ్. నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద వర్కింగ్, పర్టికులర్గా ఇప్పుడు వర్కింగ్ దగ్గర కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఫారడేస్ లా, ఇక్కడ ఒక పాయింట్, ఫారడేస్ లా, ఫారడే అనే సైంటిస్టు ఈఎంఎఫ్ జనరేట్ చేయడానికి అసలు ఏ ఎక్విప్మెంట్ కావాలి, అవి ఎట్లాగా కట్ చేస్తే ఎట్లాగా నెంబర్ ఆఫ్ వేస్, ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ చేయడానికి నెంబర్ ఆఫ్ వేస్ ఏమున్నాయి ఇలా చెప్పాడు. ఇప్పుడు ఈ నెంబర్ ఆఫ్ వేస్లో వాటిని మనం టైప్స్ ఆఫ్ ఈఎంఎఫ్స్, జనరేషన్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ఈఎంఎఫ్స్ అంటాము. ఒకటి స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, నెక్స్ట్ డైనమికల్లీ. డైనమికల్లీ అన్నప్పుడు వాటిలో ఏదో ఒక పార్ట్ అనేది పర్టికులర్గా రొటేట్ అవ్వాలి. మనం అబ్జర్వ్ చేస్తే ట్రాన్స్ఫార్మర్లో ఏ పార్ట్ అంటే రొటేషన్ అయ్యే పార్ట్ అనేది ఏది కూడా లేదు. సో జస్ట్ ఫ్లక్స్ అనేది ఇక్కడ నుండి ఇక్కడ మూవ్ అవుతుంది, రొటేటింగ్ పార్ట్స్ అనేవి ఉండవు, అందుకని రొటేటింగ్ పార్ట్స్ దీంట్లో ఉండవు, బట్ మనకి ఈఎంఎఫ్ అనేది జనరేట్ అవుతుంది. అలాగా రొటేటింగ్ పార్ట్స్ లేకుండా ఈఎంఎఫ్ జనరేట్ అయ్యేదాన్ని స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, ఈ యొక్క బేసిక్ దాంట్లో ఇది వర్క్ అవుతుంది. డైనమికల్లీ అన్నప్పుడు మనకి రొటేటింగ్ పార్ట్స్ వెదర్ ద స్టేటర్ ఆర్ రోటర్ వాటిల్లో ఏదో ఒకటి అనేది కూడా మనకి రొటేషన్ అనేది దాంట్లో ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ బేసిక్ అసలు ఈ ట్రాన్స్ఫార్మర్ డెఫినేషన్ చెప్పాలి అంటే ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కన్వర్ట్ అనేది ఎటువంటిదిగా చేయదు, ఏ కన్వర్షన్ చేయదు. అంటే మోటార్ తీసుకున్నారు, మోటార్కి ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ఇన్పుట్గా ఇస్తే మెకానికల్ ఎనర్జీ ఇస్తుంది, జనరేటర్కి మెకానికల్ ఇస్తే అదేమో ఎలక్ట్రికల్గా మారుస్తుంది. కానీ ఇక్కడ దీని ఇన్పుట్ యాజ్ వెల్ యాజ్ అవుట్పుట్ రెండు కూడా ఎలక్ట్రికల్ ఎనర్జీయే, ఇన్పుట్ ఇస్తాము ఎలక్ట్రికల్ ఎనర్జీ, అవుట్పుట్ కూడా ఎలక్ట్రికల్ ఎనర్జీ. అంటే ఇక్కడ జస్ట్ అది ట్రాన్స్ఫర్ చేస్తుంది, ఈజ్ జస్ట్ ట్రాన్స్ఫర్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఇట్స్ వెరీ ఈజీ టు రిమెంబర్.
is just transfer electrical energy from one circuit to another circuit without changing frequency is the most important one. Without changing frequency. So frequency marakunda electrical energy ni one circuit to another circuit it will be convert. It will be transfer. Idi transformer definition. So it's a static device which transfers electrical energy from one circuit to another circuit without changing frequency. దీనికున్న ఇంకొక హైయెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇట్స్ డ్రాస్ ఏ ఎఫిషియన్సీ వెరీ హై. రొటేటింగ్ పార్ట్స్ లేనప్పుడు మెకానికల్ లాస్ అనేది ఒకటి ఉంటుంది. ఆ మెకానికల్ లాస్ దీంట్లో అసలు జీరో, ఎందుకంటే ఫ్రిక్షన్ లాస్, విండేజ్ లాస్ ఏమీ లేవు. రొటేషన్ ఉంటే అవి ఉంటాయి కానీ అది లేదు. దాని లేకపోవటం వల్ల మిగతా కొన్ని ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కంటే ఈ ట్రాన్స్ఫార్మర్కి ఎఫిషియన్సీ చాలా ఎక్కువగా ఉంటుంది. One of the key point. Now moving on to the this working phenomena. ఎప్పుడైతే ఏసీ సప్లై ఇలా ప్రైమరీ వైండింగ్కి ఇచ్చాము, ఇండక్టివ్ కాయిల్స్ అని చెప్పే కదా వీటికి ఇచ్చాము, వీటిలో ఇప్పుడు ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్ అనేది ఒకటి జనరేట్ అవుతుంది. ఈ ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్ ఏదైతే ఉందో అది ద షేప్ ఇప్పుడు ఆల్టర్నేటింగ్ అన్నాం కాబట్టి దిస్ ఇస్ అంటే వేరీ అవుతుంది ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్. ఇక్కడ చూడండి జీరో ఉంది, ఆ తర్వాత నెక్స్ట్ ఒక 30, 60, 90 ఇట్లా ఉంది. అంటే ఇది ఫ్లక్స్ వేరీ అవుతూ ఉంది. ఇందాక ఫారడే ఈఎంఎఫ్ ఎట్లా ప్రొడ్యూస్ చేయొచ్చు, ఏం ఎక్విప్మెంట్ కావాలి, ఫస్ట్లా సెకండ్లా అని మనము చెప్పుకున్నాం. అంటే ఈ ఈఎంఎఫ్ ఎంటైర్ కాన్సెప్ట్ బిలాంగింగ్ టు ద ఫారడే. అకార్డింగ్ టు ద సెకండ్ లా ఈఎంఎఫ్ అనేది, ఫర్ సపోజ్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు dπ/-n dπ/dt. ఇక్కడ మైనస్ అనేది లెన్స్ లా, ఇట్స్ ఏ ఇండికేషన్ ఆఫ్ ఏ లెన్స్ లా. అండ్ హియర్ n స్టాండ్స్ ఫర్ ద టర్న్స్. dπ/dt దీనే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజెస్, ఇదే కీ పాయింట్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజెస్ అంటే ఫ్లక్స్ మీకు ఎంత వేరియేషన్ ఉంటే ఈఎంఎఫ్ దానికి ప్రపోర్షనల్గా ఉంటుంది. అందుకని e=-n dπ/dt. సో ఆ నెంబర్ ఆఫ్ టర్న్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఆల్టర్నేటింగ్ కరెంట్ దీనికి ఇచ్చామో ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవటం, ఇక్కడ మ్యాక్సిమం ఉంది చూసారా, దీన్ని మనం πm. సో యావరేజ్ ఫ్లక్స్ ఎప్పుడు కూడా దాదాపుగా, ఇప్పుడు ఇది ఎంతగా మ్యాగ్నిట్యూడ్ అనేది ఇక్కడ 0, 30 ఇట్లా ఉన్న యావరేజ్ ఫ్లక్స్ అనేది మారదు. ఇక్కడ చూడండి డైరెక్షన్ కూడా చేంజ్ అవుతుంది. ఇలాగ చేంజ్ ఎంతైతే ఉంటుందో ఆ చేంజ్ని బేస్ చేసుకొని మనకి ఈఎంఎఫ్ ఉంటుంది. సో ఇక్కడ ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్ అది వెళ్ళి ఇప్పుడు సెకండరీ వైండింగ్ ఏదైతే ఉందో దాన్ని లింక్ అయినప్పుడు ఆ లింక్లో ఎట్లా ఉంటుంది, 0గా ఉంటుంది, 30గా ఉంటుంది, 60గా ఉంటుంది, ఆల్టర్నేటింగ్ ఓరియంటెడ్. సో వన్స్ అట్లా ఆల్టర్నేటింగ్ దాకా ఉంటుంది కాబట్టి మనకి అకార్డింగ్ టు ద ఫారడేస్ సెకండ్ లా ఈఎంఎఫ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ సెకండరీ వైండింగ్. ఇప్పుడు ప్రైమరీకి సెకండరీకి అసలు వైర్ కనెక్షనే లేదు కాబట్టి నెక్స్ట్ సెకండరీ దానికి మనం ఎటువంటి సప్లై కూడా లేదు. సో ఇట్స్ అండర్ వర్కింగ్ ప్రిన్సిపల్. ఓకే, దట్ ఈజ్ ఏ మ్యూచువల్ ఇండక్షన్ అంటాము. ఎందుకంటే ఒకదానికే మనం సప్లై ఇచ్చాం, రెండోది జస్ట్ అది మ్యాగ్నెటికల్గా లింక్ అయి వర్క్ అయింది కాబట్టి అకార్డింగ్ టు ద ఫారడేస్ లా అండ్ ఇట్స్ వర్క్ ఆన్ ద మ్యూచువల్ ఇండక్షన్. సో ట్రాన్స్ఫార్మర్ వర్క్స్ ఆన్ ద మ్యూచువల్ ఇండక్షన్. నేను ఇందాక ప్రీవియస్ వీడియోస్లో త్రీ ఫేస్ ఇండక్షన్ మోటార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అని చెప్తాం. ఎప్పుడైతే ప్రైమరీ అన్నంగానే అక్కడ ఇప్పుడు స్టేటర్కి సప్లై ఇచ్చాం, దానికి రోటార్ వెళ్ళి కట్ చేసింది, రోటార్కి ఏం కూడా సప్లై అనేది మనం ఇవ్వలేదు. సో త్రీ ఫేస్ ఇండక్షన్ మోటార్ కూడా సేమ్ ఈ ఫినామినా మీద వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక కీ పాయింట్ ఏంటంటే లీకేజ్ ఫ్లక్స్. ఇది మనకు లీకేజ్ ఫ్లక్స్ అంటాం. ఇది ఈక్వివాలెంట్ సర్క్యూట్ చాలా కీ పాయింట్, దాన్ని డ్రా చేయడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి సప్లై ఇచ్చాం, ఫ్లక్స్ ప్రొడ్యూస్ అయింది, ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ టోటల్గా వెళ్ళి సెకండరీని కట్ చేస్తే, ఏ ఫ్లక్స్ అయితే సెకండరీని టోటల్గా కట్ చేసిందో అంటే ఆ ఫ్లక్స్ ఎంత అయితే సెకండరీ వైండింగ్ని కట్ చేసిందో లింక్ అయిందో దాన్ని మనము యూస్ఫుల్ ఫ్లక్స్ అని అంటాం. ఓకే, యూస్ఫుల్ ఫ్లక్స్. అలా కాకుండా ఏదైతే ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్
దీనికి లింక్ అయిన కాకుండా ఏ కోర్కి లింక్ అవుతూ ఉందో, దానికి కట్ చేయకుండా ఉందో, మిస్ అయిందో, దాన్ని మనం లీకేజ్ ఫ్లక్స్ అంటాం. ప్రొడ్యూస్ అయింది మొత్తం కూడా సెకండరీకి వచ్చి కట్ చేస్తే విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ యూస్ఫుల్ ఫ్లక్స్. ఏదైతే మిస్ అయిందో, కట్ చేయలేదో, అట్లా కోర్కి లింక్ అయిందో, దాన్ని లీకేజ్ ఫ్లక్స్ అంటారు. ఈ లీకేజ్ ఫ్లక్స్ వల్లే ఎడ్డీ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అందుకని లామినేషన్స్ ప్రాపర్గా లేకపోతే ఎడ్డీ కరెంట్ లాస్ ఇంక్రీజ్ అవుతుంది. సో నౌ దిస్ ఈజ్ రిగార్డింగ్ టు ద సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ కన్స్ట్రక్షన్ యాజ్ వెల్ యాజ్ ద వర్కింగ్. హోప్ యూ అండర్స్టాండ్. వి విల్